త్వరగా ఉద్యోగం తెచ్చుకో నాన్న, ఈ పండ్లు ఇవన్నీ నా వల్ల కావడం లేదు. ఏదైనా సాధించి నా దగ్గరికి రా. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. త్వరగా ఉద్యోగం తెచ్చుకో నాన్న, ఈ పండ్లు ఏదైనా సాధించి నా దగ్గరికి రా. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. ఏదైనా సాధించి నా దగ్గరికి రా. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. ఏమీ సాధించలేని బతకడం అవసరమా? చనిపోతే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోదు. ఏంటి తమ్ముడు డల్గా కూర్చున్నావు? సవాళ్ళ బ్రతకలు అర్థం కావట్లేదా? నా గురించి నీకెలా తెలుసు? నీ గురించి నాకు అన్నీ తెలుసు. ఒక్క నువ్వు ఎందుకు చనిపోనుకుంటున్నావు తప్ప. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు చనిపోనుకుంటున్నావు? నేనా? Le 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 na raja le le na andagada andalanni andukora anka jantam andalahu ha ekka puttavar enta andanga ee andagadi friends nu chusedam sneham ante pranam icche snehitulu ఆ ప్రాణాన్ని ప్రేమగా చూసుకునే ప్రేమికులు. చదివే జీవితం అనుకునే ఫస్ట్ బెంచర్స్, చదువు తప్ప అంతా జీవితం అనుకునే లాస్ట్ బెంచర్స్. వీళ్ళే నా ఫ్రెండ్స్. వీళ్ళతో సరదాగా గడపని రోజంటూ ఉండదు. అలా గడుపుతున్న ఓ సాయంకాలం ఎవరైనా అమ్మాయిని చూసే పడిపోతారు, కానీ నేనేంటో అమ్మాయి చున్నీ చూసి పడిపోయాను. అరే రారా, నీకు పని ఉంది, రారాది. అరే రావేంట్రా. క్లాస్లో అడుగు పెడుతుంటే కుండీల్లో ఏంటో అలజడి రేగింది. తెలిసిందే కదా, హీరోయిన్ చూడగానే హీరోకి ఇంకెవరు కనపడతారు? 100 మందిలో ఉన్న హీరోయిన్ మాత్రమే కనపడింది. నాకు ఆ రోజు ఆ పిల్ల ఒక్కతే కనపడుతుంది క్లాస్లో. ఇలా ఆ పిల్ల ఊహల్లోనే కొన్నాళ్ళు గడిపేశాను. ఏంటో, ఏమైంది, అలా ఉన్నావు? ఏంటోనే, లైఫ్లో ఒకటి అనుకున్నది జరగడం లేదు. ఎవరిని మొక్కినా ఏం కోరుకున్నా ఏం జరగడం లేదు. హలో, లైఫ్లో అనుకున్నవి కోరుకున్నవి అంత సింపుల్గా రావు. అవి రావాలంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ కష్టపడాలి. అయినా అనుకున్నవన్నీ జరిగితే దేవుడు ఎందుకు, కోరుకున్నవన్నీ జరిగితే కోరికలు ఎందుకు? ఆ పిల్లకి నేనేం చెప్పానో నాకు కూడా అర్థం కాదు, కానీ ఆ ఒక్క మాట రెండు జీవితాలను కలిపేసింది. ఏంటి అబ్బాయి, ఇంక ఎన్ని రోజులు తిరుగుతాడు? మనిషిలో అనుకుని చెప్పవచ్చు కదా. ఇలా కాదు. అయ్యో బాబాయ్, దొరికే సంపు. ఓ అబ్బాయి, ఇలారా. ఏంటబ్బాయి, 3-4 డేస్ నుంచి గమనిస్తున్నా నా ముందు వెనక తిరుగుతున్నా. నా వెనక పడితే మర్యాదగా ఉండదు. ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయింట్రా ముందు వెనక తిరగొద్దని వార్నింగ్ ఇచ్చి నవ్వుకుంటూ పోతుంది. నీకు ఇండైరెక్ట్గా చెప్తుంది పక్కన తిరగమని.
నెసలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిందవే. ఇలా సరదాగా గడుపుతున్న నా జీవితంలోకి నేనేవైతే ఊహించలేదో అవే రోజులు నా జీవితంలోకి వచ్చాయి. అవే నా కాలేజ్ చివరి రోజులు. ఓకే, యు హావ్ వన్ బ్యాక్లాగ్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్, యు కెన్ లీవ్ ఇట్. థ్యాంక్ యూ సార్. Unfit for the job, you can leave it. You are unfit for the job, you can leave it. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసు. ఆ చైతు, నీకు విషయం చెప్పాలి. ఇప్పటి నుండి నాకు అన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి నేను తిరిగి ఇవ్వాల్సింది ఒక్కటే. నేను ప్రేమించిన అతను నన్ను బాగా చూసుకోగలడనే నమ్మకం, అది నీ దగ్గర నాకు కనపడడం లేదు. జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు, ఏదైనా సాధించి నా దగ్గరికి రా. ఏదైనా సాధించి నా దగ్గరికి రా. ఏదైనా సాధించి నా దగ్గరికి రా. ఏంద్రా నాన్న, చదువైపోతుంది, ఇంక తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా, నా వల్ల కావడం లేదు కట్టపట్టం. సరే అమ్మా, ఇంక తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా. ఏమీ సాధించలేను నేను, చావు ఒక్కటే సొల్యూషన్ అనుకున్నాను భయ్య. దీనికోసం చనిపోదాం అనుకుంటున్నావా? జాబ్ రాలేదని లవ్లో ఫెయిల్ అయ్యావని పేరెంట్స్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చనిపోదనుకుంటున్నావా? నీకు వాడి గురించి చెప్తా విను. ఒకడు ఉండేవాడు రా, వాడికి క్రికెట్ అంటే పిచ్చి. ఒకరోజు సెమీఫైనల్ మ్యాచ్లో డక్కు అయిన బాధతో మధ్యలో వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అదేంటి డక్కు చనిపోవడం ఏంటి? వాడేమనుకున్నాడంటే గెలిచే మ్యాచ్ కూడా వాడి వల్లే, వాడు డక్కు అవుట్ అవ్వడం వల్లే ఓడిపోతారేమో డిప్రెషన్లో మళ్ళీ సూసైడ్ చేసుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజు మ్యాచ్ వాళ్ళే గెలిచారు, గెలిచి టీం మొత్తం ఫైనల్స్ కలెక్ట్ అయింది. కానీ మ్యాచ్ వాళ్ళు ఆడలేదు. ఎందుకని? వాళ్ళ టీంలో ప్లేయర్ చనిపోతే వాళ్ళు మాత్రం ఎలా ఆడతారు? లైఫ్ అనేది క్రికెట్ లాంటిదిరా, ఒక బాల్ బ్యాట్కి తగలకపోవచ్చు, రెండో బాల్ బ్యాట్కి తగలకపోవచ్చు, మూడో బాల్ బ్యాట్కి తగలకపోవచ్చు, కానీ ఏదో ఒక బాల్ మాత్రం బ్యాట్కి తగిలింది, తగిలిన బౌండరీ మాత్రం ఖచ్చితంగా బౌండరీ దాటి. లైఫ్ కూడా అంతేలా, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండుసార్లు ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అవుతావు చూసావా? నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే నీ సక్సెస్ అంత బలంగా ఉంటుంది. చెప్పిందరు కూడా చనిపోవాలనుకుంటే ఇష్టం, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక్కటి ఆలోచించు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీ పేరెంట్స్, నువ్వే జీవితం అనుకున్నా నీ లవర్, నువ్వు లేకుండా ఉండలేని నీ ఫ్రెండ్స్ ఎంత బాధపడతారో ఆలోచించు. నీకే 10 నిమిషాల్లో ప్రశాంతంగా చనిపోతావు, కానీ బ్రతికినంతకాలం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఓయ్ ఎవరు నువ్వు? ఇందాక నీకు ఒక్కటి చెప్పాను కదా, అందులో చనిపోయింది వరకు నేను. నువ్వు చనిపోయావు కదా, నాకెలా కనపడ్డా? ఎందుకంటే నా జీవితం నీకు సమాధానం, జీవితం నీకు సమాధానం, నా జీవితం నీకు సమాధానం. ఫ్రెండ్స్, ఏమీ సాధించలేను అనుకునేవాడికి చా ఒక్కటే సొల్యూషన్ కాదు. అయినా చనిపోయి సాధించేది ఏముంది? నీ అనుకున్న వాళ్ళ కన్నుల్లో కన్నీళ్ళు తప్ప. ఏమీ సాధించలేను అని నిరుత్సాహంతో చనిపోయి నీ అనుకున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు అవుతావు, ఏదైనా సాధించగలను అన్న నమ్మకంతో బతికి ఆ నలుగురు పెదాల మధ్య చిరునవ్వు అవుతావు. నీ ఇష్టం.